నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తలో భాగంగా ఆదూరి రైల్వే స్టేషన్ లో మెడికల్ క్యాంప్ లో ఏర్పాటు. డిఎంహెచ్ఓ గారు స్వైన్ ఫ్లూ ఉందని చెప్పేసి కర్నూలు రైల్వే స్టేషను, బస్టాండు, నంద్యాల రైల్వే స్టేషను, బస్టాండు, ఆదోని రైల్వే స్టేషను, బస్టాండు, మంత్రాలయం స్టేషన్, బస్టాండు స్వైన్ ఫ్లూ ఎక్కువ ఉన్నందుకు మెడికల్ క్యాంపు 27వ తేదీ నుంచి 31 వరకు ఇక్కడ స్పెషల్ క్యాంపు అరేంజ్ చేశారు. ఫస్ట్ 23 నుంచి చేసినారు, తర్వాత ఇప్పుడు 27 నుంచి మరి సపరేట్గా 1 వీక్ ఎక్స్టెన్షన్ చేశారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ స్టార్టింగ్ అంటే స్వైన్ ఫ్లూ మేము గుర్తించాలంటే ఇప్పుడు పబ్లిక్కి తెలియదు, మీకు లక్షణాలు ఎలా ఉంటాయి స్వైన్ ఫ్లూ? స్వైన్ ఫ్లూ వస్తే కొద్దిగా హెడేక్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, అదేవిధంగా జలుబు ఉంటుంది, రన్నింగ్ నోస్ అంటే ఎప్పుడు జలుబు కారుతూనే ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ వెంటనే ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రం కానీ లేకపోతే హాస్పిటల్ కన్నా పోయి చికిత్స చేసుకోవాలి. మన జిల్లాలో కూడా స్వైన్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు అనుమానితులు పేషెంట్లు అడ్మిషన్ అవుతున్నారు హాస్పిటల్స్. అదేవిధంగా వాటి ప్రివెన్షన్ కోసం ఈ మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసినాము. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మార్నింగ్ 1 షిఫ్ట్, నైట్ 1 షిఫ్ట్, 8 నుంచి 8 వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు క్యాంప్ నిర్వహిస్తుంది. మీ పేరు? నా పేరు చంద్రమోహన్, హెల్త్ సూపర్వైజర్ కమర్షియల్ పిఎస్. ఆదోని షాహీ జామియా మసీద్ స్థలంలో అక్రమ కట్టడాలపై ఆదోని మున్సిపల్ అధికారి టీపీఓ అవినీతికి వ్యతిరేకంగా భీమా సర్కిల్ వద్ద ధర్నా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆదోని మండలం దిబ్బనకల్లు గ్రామంలో త్రాగునీటి కోసం అవసరం పడుతున్న గ్రామస్తులు పట్టించుకొని సంబంధిత అధికారులు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇంటి బిల్లులను చెల్లించాలని హౌసింగ్ బోర్డ్ కార్యాలయం వద్ద ధర్నా చేసి హౌసింగ్ బోర్డ్ అధికారి వర్మ గారికి మెమోరెండంను అందజేసిన డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలంటూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు. కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు. ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీలో దాదాపు 800,000తో సీసీ రోడ్ మంజూరైన సందర్భంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన ఆదోని వైసీపీ నాయకుడు మనోజ్ రెడ్డి గారు.
నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.